మై ఛానల్ మహాలక్ష్మి మల్టిపుల్. నేను మీ లక్ష్మిశ్రీ. ఈరోజు ఒక మంచి టిప్ తో మీ ముందుకు వచ్చేసాను. ఆ టిప్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అందరికీ పళ్ళు తెల్లగా ఉండవు కదా, కొందరికి పసుపు పచ్చని పళ్ళు ఉంటాయి. అలా పళ్ళు ఉన్న వాళ్ళు అందరితో కలిసి ఉండలేరు, మాట్లాడలేరు, ముఖ్యంగా చెప్పాలి అంటే పిక్స్ కూడా దిగలేరు. కాబట్టి పచ్చగా ఉన్న పళ్ళు తెల్లగా మారటానికి కొన్ని చిట్కాలతో మీ ముందుకు వచ్చేసాను. చిట్కాలేంటో చూసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటేనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూసేస్తారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెల్లని పళ్ళ వరుస మనల్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. పళ్ళు తెల్లగా ఉంటే మనం నవ్వినా మాట్లాడినా ఎదుటి వారికి అందంగా కనిపిస్తాం. కానీ కొందరిలో పళ్ళు పచ్చగా ఉంటాయి, పళ్ళపై చారలు ఏర్పడతాయి. ఇలాంటి వాళ్ళు తమ పళ్ళు తెల్లగా లేవని బాధపడుతూ ఉంటారు. నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడటానికి, నవ్వటానికి సంకోచిస్తూ ఉంటారు, ఆత్మాన్యూన్యతకు లోనవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే పళ్ళు తెల్లగా మారటానికి పనికొచ్చే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. టూత్ పేస్ట్ లో ఉండే ఉప్పు తేలికపాటి క్రిమి నాశక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒక రాపిడ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అందుకే దంతాలపై ఉన్న మరకలను తొలగించి తెల్లగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి పళ్ళు తెల్లగా లేని వాళ్ళు ఉప్పుతో రోజు 1-2 నిమిషాలు దంతాలను సునీతంగా రుద్దుకోవాలి. గట్టిగా రుద్దితే పళ్ళపై ఉన్న ఎనామిల్ అరిగిపోయి ప్రమాదం ఉంది. అదే విధంగా తెల్లటి దంతాల కోసం కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. 1 స్పూన్ నూనెను నోట్లో వేసుకొని పుక్కిలించుకోవాలి. కాసేపటి తర్వాత నూనెని ఉమ్మేసి దంతాలను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దాంతో పళ్ళపై ఉన్న బ్యాక్టీరియా తగ్గుతుంది, కావిటిన్ వల్ల వచ్చే దంతక్షయ సమస్య పరిష్కారం అవుతుంది. కొబ్బరి నూనెలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు దంతాక్షయాన్ని తగ్గిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా దంతాలను తెల్లగా మార్చడానికి తోడ్పడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో కలిపి పుక్కిలి పట్టాలి. దాంతో దంతాలపై ఉన్న మరకలు తగ్గిపోతాయి. అయితే వెనిగర్ కు ఆమ్ల స్వభావం అధికం. నేరుగా వాడితే దంతాలపై ఎనామిల్ క్షీణిస్తుంది, కాబట్టి దాన్ని నీటిలో కలిపి వాడాలి. ఈ మిశ్రమాన్ని రోజు మౌత్ వాష్ లా వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే బేకింగ్ సోడా, బేకింగ్ సోడాను కూడా పేస్ట్ గా చేసి వాడితే పళ్ళు తెల్లగా మెరుస్తాయి. బేకింగ్ సోడా పేస్ట్ తో దంతాలను రోజు సునీతంగా 1-2 నిమిషాల పాటు శుభ్రం చేసుకోవాలి. ఇది పళ్ళ మీద మరకలను తగ్గిస్తుంది. దీనిలోని అల్కాలిన్ స్వభావం నోటిలోని పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేయటంలో తోడ్పడుతుంది. నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను కూడా తగ్గిస్తుంది. అయితే పచ్చగా పళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేయాలో చిట్కాలన్నీ కూడా క్లియర్ గా చెప్పాను. కాబట్టి ఈ వీడియోలో ఉన్న చిట్కాలన్నీ కూడా ఫాలో అయిపోయి పచ్చని దంతాలు తెల్లగా మార్చేసుకొని అందరిలో సంతోషంగా ఉండి మాట్లాడుకోండి, నవ్వుకోండి, హ్యాపీగా పిక్స్ కూడా దిగొచ్చు. ఎలాంటి బాధ లేకుండా హ్యాపీగా అందరిలా ఉండొచ్చు. కాబట్టి ఈ టిప్స్ అన్ని ఫాలో అయిపోయి తెల్లని పళ్ళను మీ సొంతం చేసుకోండి. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి టిప్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? మహాలక్ష్మి మల్టిపుల్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.